ఎవరో పెద్దవాళ్ళు వస్తేనే చాలా మంది అనుకుంటుంటారు ఏంటంటే మా ఫ్రెండ్స్ వస్తేనే మనకి సక్సెస్ అవుతుంది ఆ ప్లాన్ అని. అలా కాదు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే మన ఎగ్జైట్మెంట్ ఎక్కడ, నేను కూడా మా సార్ చెప్పిన ప్లాన్తో నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు. నేను నిజం ఓపెన్గా చెప్తున్నాను, సలీం సార్ అండ్ శ్రీనివాస్ సార్ వచ్చి నాకు ప్లాన్ చెప్పినప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం వచ్చింది, నేను వీళ్ళతో కనుక వెళ్ళినట్లయితే నా లైఫ్ నేను సక్సెస్ఫుల్గా నేను డీల్ చేస్తానని ఒక నమ్మకం అయితే వచ్చింది ప్లాన్ విన్నప్పుడు. అయినా కూడా నేను సార్ చెప్పినప్పుడు వచ్చాను. తర్వాత ఒక సార్ నేను ఒక 6 మంత్స్ తర్వాత నేను చేస్తాను, అప్పుడు నేను డిఎస్ ప్రిపేర్ అవుతున్నా, 6 మంత్స్ తర్వాత నేను వచ్చి చేస్తాను అని చెప్పాను, ఓకే అని చెప్పారు. తర్వాత స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మనకు అందరికీ తెలుసు, మనకి అందరికీ మన ఫ్యామిలీలో అందరూ మనకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే నా టీమ్ సార్ అవునా కదా, మన టీం కాబట్టి మనమే డీల్ చేయాలండి. ఓకే, పక్క వాళ్ళ మీద మాత్రం మనం ఎప్పుడు కూడా నెట్టేయకూడదు. నేను డీల్ చేశాను కాబట్టి నేను సక్సెస్ అవ్వాలని నమ్మకం నాకు వచ్చింది. నేను సిస్టమ్ని ఫాలో అవుతున్నాను, సిస్టమ్ని ఫాలో అవుతూ నేను సక్సెస్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, మనకి చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా మన గోల్ ఏదైతే పెద్దగా ఉంటుందో మన ఛాలెంజెస్ అనేవి చాలా చిన్నగా అవుతాయి. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను, ఈ రోజు కూడా నేను అనుకోలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. కానీ నేను ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి ఛాలెంజెస్ వస్తున్నాయో ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో నేను అవిటిని కూడా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అనుకున్నాను. అంటే నేను స్టేజ్ మీకు ఎక్కినప్పుడు నేను ఆ చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చిందని ఫీల్ అయ్యాను. ప్రతిదీ కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా నేను అదే అనుకున్నాను, ఈ రోజు నాకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో నా ప్రాబ్లమ్ని నేను స్టేజ్ మీద ఎక్కి చెప్పగలుగుతానని. ఓకే, మీకు నా స్టోరీ అంతా కూడా నేను క్రౌన్ అయినగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఈరోజు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏంటంటే ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా కొనుక్కోలేని సిద్ధాన్ని నాది, నిజంగా చెప్తున్నాను. అప్పటికీ నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత మంచి ఫోన్ తీసుకున్నాను, అది షాప్లో నుండి ఫోన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి షోరూమ్ నుండి యాక్టివా కూడా తీసుకున్నానండి. మనకి మన లైఫ్ అనేది ఎంత మనము డ్రీమ్ చేయడమే ఆలస్యం. ఇక్కడ డ్రీమ్ చేయాలి ఖచ్చితంగా. మనం ఏదైతే డ్రీమ్ చేస్తున్నామో, డ్రీమ్ చేసినప్పుడు మన అప్డేట్స్ని మీకు కనెక్ట్ కండి. సార్ నేను ఈ డ్రీమ్ ఇలా ఉన్నాను, నా లెవెల్ ఏంటి, నేను ఏం చేయాలి, ఇంకా నేను ఏం చేయాలని మీరు ఆలోచించండి, 100% అవుతుంది. నేను కూడా అదే చేశానండి. ఫస్ట్ నేనైతే ఏదే అనుకుంటున్నాను ఖచ్చితంగా మా అప్పేకి చెప్తాను. సార్ నేను ఇట్లా ఇలా అనుకుంటానంటే ఇట్లా చేయి ఇట్లా చేసి మాకు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అదే మీకు చెప్పాలండి. ఇప్పుడు నా స్టోరీ ఇప్పుడు పోతే చాలా పెద్దగా ఉంది, నేను క్రౌన్ అయినాక చెప్తాను. ఇప్పుడు టైం మనకి లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నానంటే కారణం సిస్టమ్ అండి. ఒకవేళ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ బెస్ట్ స్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనుక లేకపోతే నేను అసలు స్టేజ్ మీదకి వచ్చి మీ ముందు నేను మాట్లాడకపోయేదాన్ని. ప్రతిదాన్ని మనల్ని ఎంత మోడ్ చేస్తుందంటే ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీగా మారుస్తుంది అంటే మన సిస్టమ్ అండి. మీరు సిస్టమ్ని గుట్టిగా నమ్మండి. ఓకే, చివరికి మిమ్మల్ని మీరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా కూడా మీరు మాత్రం సిస్టమ్ని నమ్మండి ఫ్రెండ్స్. అంటే మేడం మమ్మల్ని నమ్ముకోవద్దా కాదు, ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, సిస్టమ్ మీద నమ్మకాన్ని మీరు నమ్మకం పెట్టుకోండి. ఓకేనా, అలా చేసినట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. నిజంగా నేను ఈ స్టేజ్ మీకు రావడానికి కారణం ఫస్ట్ నేను ఫస్టే చెప్పాలి నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మా అమ్మ. మా అమ్మ పేరు వచ్చేసి
లక్ష్మి నేను చెప్తాను ఏంటంటే మా అమ్మ కోసం నేను ఒక విషయం చెప్తాను చాలా మంది మా అమ్మ చదువుకుందండి అంటే 5th క్లాస్ అది 2nd క్లాస్ వరకు చదువుకున్నాక నేను చెప్పాను కదా మీరు మామూలు ఇస్తున్నాను కారణం ఏంటంటే